కేఎల్ఐ ప్రమాదంతో 20 రోజులుగా నీళ్లు బంద్. యాసంగి పంటలు వేయడంపై రైతుల్లో టెన్షన్. నిజామాబాద్ జిల్లాలో రైతుల మహాధర్నా. సన్న రకం వరి మద్దతు ధరకి డిమాండ్. జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారం స్పీడప్. 2 రోజుల్లో ముగియనున్న ఓటర్ల నమోదు. ఆదిలాబాద్ లో బొడ్డెమ్మ నిమజ్జనానికి అడ్డంకి. కాణాపురం చెరువులో పేరుకున్న గుర్రపు డెక్క. ఖైరతాబాద్ చింతల్ బస్తీలో స్వనిధి కార్డుల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పప్పు దినుసులు ఇవ్వడం జరిగింది. రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనేక రకాలుగా పరిశ్రమలు మూతపడితే పట్టణ ప్రాంతాలలో యువకులు ఉద్యోగాలు పోతాయనే ఉద్దేశంతో చిన్నతరా పరిశ్రమలను మరి తెరిపించడం కోసం 3 లక్షల కోట్లు దేశవ్యాప్తంగా ఖర్చు పెట్టారు. చేపలు పట్టేటువంటి వాళ్ళకి సహకారం అందించారు. చిన్న స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే చిన్న చిన్న దుకాణాలు నడుపుకుంటారో రోజువారీ డబ్బులు తెచ్చుకొని సాయంకాలం మిత్తి కట్టేటోళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని చేపట్టినటువంటి కార్యక్రమమే ఈ యొక్క స్ట్రీట్ వెండర్కి సంబంధించినటువంటి స్వనిధి కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద అన్ని బస్తీలలో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారో అందరికీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము వాళ్ళందరూ కూడా ఆదుకునేటువంటి కార్యక్రమం. ఇప్పుడు 10,000తో మొదలుపెట్టి వాళ్ళు మళ్ళీ కట్టిన తర్వాత రుణం అయిపోయిన తర్వాత వాళ్ళకు అవసరమైతే 20,000 30,000 ఇవ్వాలని కూడా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. అందులో భాగంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు మనం చూస్తాం సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కోవిడ్ మహమ్మారిని అరికట్టడం జరిగింది. ఈరోజు ఇంకా నరేంద్ర మోడీ గారు మొన్ననే చెప్పారు, ఇంకా పూర్తిగా కోవిడ్ తగ్గలేదు, మన వ్యాక్సిన్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి, ఇంకా మందు రాలా, కోవిడ్ కి సంబంధించి ఇంకా మందు రాలేదు, వ్యాక్సిన్ రాలేదు. వ్యాక్సిన్ కోసం మన దేశంలో కూడా అనేక కంపెనీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా 2-3 కంపెనీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రపంచమంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఏ దేశంలో కూడా కోవిడ్ కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఇంకా రాలేదు. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ వచ్చేంత వరకు నిర్లక్ష్యం ఉండకూడదు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు మాస్క్ తీసేయకూడదు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు చిన్నపిల్లలను వృద్ధులను కాపాడుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ యొక్క కోవిడ్ కి సంబంధించినటువంటి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రోజువారీ కార్యక్రమాలు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు చిన్నపిల్లలు వృద్ధులు ఇంకా ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి గారు చెప్పారు. అందులో భాగంగా ఈరోజు మనకు తెలుసు ఈ యొక్క కోవిడ్ కారణంగా అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు, ఉపాధి కోల్పోతున్నారు, రోజు జీతాలు కోల్పోయాయి, వ్యాపారాలు దెబ్బతిన్నాయి, దుకాణాలు మూతపడ్డాయి. కాబట్టి ఇప్పుడిప్పుడే మళ్ళీ రోడ్డున పడతా ఉన్నాం, గాడిన పడుతుంది జీవన విధానం. ప్రజల జీవన విధానము ఇప్పుడిప్పుడే గాడిన పడతా ఉంది. వాళ్ళందరూ కూడా రోజువారి కార్యక్రమాల్లో వెళ్తున్నారు. కానీ ఒకటే నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏంటంటే, మీరు రోజువారి కార్యక్రమం చేసుకోండి కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ లేకుండా ఏ ఒక్కరు కూడా బయటకు వెళ్ళొద్దు. ఎందుకంటే మనకు జనవరి ఫిబ్రవరి నెలల్లో ఈ యొక్క వ్యాక్సిన్ మందు వచ్చేటువంటి అవకాశం ఉంది. పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున. మన దేశంలో కూడా, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఈ కోవిడ్ కి సంబంధించి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. విజయవంతంగా 2 రకాల ప్రయత్నాలు ఈ యొక్క కోవిడ్ కి సంబంధించి విజయవంతమైంది. ఫైనల్ ట్రయల్ జరుగుతూ ఉంది. మన హైదరాబాద్ నగరంలో కూడా ఫైనల్ ట్రయల్ జరుగుతూ ఉంది. ఈ ఫైనల్ ట్రయల్ పూర్తయిపోతే, సక్సెస్ అయిపోతే కోవిడ్ కి సంబంధించినటువంటి మందు, వ్యాక్సిన్ తయారు చేసేటువంటి కార్యక్రమం కూడా భారత ప్రభుత్వ నేతృత్వంలో ఈరోజు అనేక కంపెనీలు చేపట్టబోతున్నాయి. అది డిస్ట్రిబ్యూట్ వచ్చిన తర్వాత మళ్ళీ అందరికీ పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కూడా చాలా పెద్ద కార్యక్రమం మన ముందున్నది. అది తీసుకోబోతా ఉన్నాం. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. అందరూ ఏమాత్రం ఏ మరుపాటున ఉండకూడదు.
ఏ మరపటన ఉన్నట్లయితే ఈ కోవిడ్ కి సంబంధించి అనేక రకాల సమస్యలు వస్తాయి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్క్ ధరించాలి. బాబు బాబు మాస్క్ కొట్టుకో, మాస్క్ కొట్టుకో, మాస్క్ కొట్టుకో. మాస్క్ లేకుండా తిరుగుదేవరు కూడా దయచేసి అందరూ కూడా మాస్క్ ధరించాలి. కాబట్టి ఈ రోజు ఈ యొక్క పేద ప్రజలను, వీధి వ్యాపారస్తులను, స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్కువగా పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, దళిత కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బీసీ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన విషయం మనకు తెలుసు. ఆయన తల్లి ఇళ్లలో, నరేంద్ర మోడీ గారి తల్లి గారు ఇళ్లలో వంట పాత్రం శుభ్రం చేసి వచ్చినటువంటి ఆదాయం ద్వారా కొడుకుని పెంచింది. నరేంద్ర మోడీ గారి తండ్రి గారు రైల్వే స్టేషన్ లో టీ వ్యాపారం అమ్ముకుంటూ కొడుకును పెంచాడు. అటువంటి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి, బలమైన వర్గాల నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి ఆయనకు తెలుసు ఈ యొక్క పేదవాళ్ళకు సంబంధించి ఏ రకంగా ఆదుకోవాలో ఆయనకు తెలుసు. అందుకోసమే నరేంద్ర మోడీ గారు ఈ చిన్న వ్యాపారస్తుల కష్టాలు తెలుసు కాబట్టి వాళ్ళను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం, ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకు ఆదుకునేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఈరోజు సంతోషం, చింతల బస్తీలో పెద్ద ఎత్తున మహిళా మాతృమూర్తులకు, సోదరిమణులకు ఈ యొక్క ఐడెంటిటీ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు పూర్తి విశ్వాసం ఉంది, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి వెళ్తుంది. పేదవాళ్లకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపడుతుందని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మిత్రులందరికీ, మహిళా సోదరులందరికీ కూడా, ఈ బస్తీ కమిటీ అధ్యక్షులకు, ఈ బస్తీ కమిటీ పెద్దలకు అందరు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కల్వకుర్తి లిఫ్ట్ స్టేజ్ 1 పంప్ హౌస్ నీట మునిగి 20 రోజులవుతున్న సమస్య కొలిక్కి రాలేదు. పంప్ హౌస్ లోని నీటిని తోడివేసే ప్రక్రియ 15 రోజుల పాటు కొనసాగింది. బ్లాస్టింగ్ వల్ల కలిగిన హిడెన్ డ్యామేజెస్ ఇంజనీర్లకు సవాలుగా మారాయి. అయితే 15 రోజుల్లో కేఎల్ఐ నుంచి నీటిని వదులుతామని అధికార పార్టీ లీడర్లు చెబుతున్న మాటలు రైతులకు భరోసా ఇవ్వడం లేదు. దాంతో యాసంగి పంటలు వేయడానికి రైతులు జంకుతున్నారు. రంగారెడ్డి అండర్ గ్రౌండ్ పనుల బ్లాస్టింగ్ తో అక్టోబర్ 16న కేఎల్ఐ పంప్ హౌస్ లో ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి మూడో మోటార్ బేస్ తో సహా ఊడిపోయింది. పంప్ హౌస్ నీట మునిగిపోయింది. అక్టోబర్ 19 నుంచి పంప్ హౌస్ నుంచి నీటిని తోడివేసే డీ వాటరింగ్ వర్క్ 15 రోజులుగా సాగుతోంది. నీటిని పూర్తిగా తొలగించిన పంప్ హౌస్ అడుగు భాగంలో సీపేజ్ వాటర్ బురద పేరుకుంది. 15 రోజుల్లో మోటార్ ఆన్ చేస్తామని అధికార పార్టీ లీడర్లు ప్రకటించారు. కానీ 20 రోజులవుతున్నా సమస్య ఎక్కడ ఉందో తెలియటం లేదు. అధికార పార్టీ నేతలు మాత్రం ఈ నెల 20 నుంచి కేఎల్ఐ ద్వారా నీరు విడుదల చేస్తామని చెప్తున్నారు. కానీ హిడెన్ డ్యామేజ్ జరిగి ఉంటుందని ఇరిగేషన్ నిపుణులు భావిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి అండర్ గ్రౌండ్ వర్క్స్ తో హిడెన్ డ్యామేజెస్ జరుగుతాయని ఎక్స్పర్ట్స్ కమిటీ ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయినా పట్టించుకోకుండా సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పనులు చేయించిందన్న ఆరోపణలు వచ్చాయి. తరచూ జరిగే బ్లాస్టింగ్ వల్ల కేఎల్ఐ స్టేజ్ 1 సిస్టమ్ అంతా వైబ్రేట్ అవ్వడంతో కాంట్రాక్ట్ ఏజెన్సీ పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ కూడా ప్రభుత్వానికి లెటర్లు రాసింది. సర్కార్ నిర్లక్ష్యం, స్వప్రయోజనాలకు ఇప్పుడు కేఎల్ఐ ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అతివృష్టి బారిన పడి వానాకాలం పంటలు దెబ్బతిన్నాయి. వేసిన పంటలు సగానికి పైగానే నష్టపోయారు రైతులు. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. పంప్ హౌస్ రిపేర్ వర్క్ ఎప్పట్లోగా పూర్తవుతాయో గ్యారంటీ లేదు. దీంతో కేఎల్ఐ కింద ఉన్న 4.5 లక్షల ఎకరాల ఆయకట్టు రైతులు యాసంగి పంటలు వేయాలంటే భయపడుతున్నారు. మొదటి పంటను నష్టపోయిన బాధలో ఉన్న రైతులు యాసంగిలో అయినా కేఎల్ఐ నీళ్లు వస్తాయో రావో అన్న టెన్షన్ లో ఉన్నారు. నీళ్లు రావని అంటున్నారు. ఏం వస్తావో ఇవ్వాలో రేపసు వేయకుండా రా, గవర్నమెంట్ అనే ఆశ పోయినా మేము బుడలైతే వేసుకున్నాము. మీరైతే మాత్రం నీళ్లు మాత్రం ప్రయత్నం చేయాలి మీరు, లేకపోతే అట్లా వర్షాకాలంలో వచ్చి మునిగిపోయిన వర్షాలు వచ్చి ప్రూడు కమ్మల గడక ఏదో అంటే ఇది ఇంకా ఎట్లా చేస్తారో మీ చేతుల పని. ఆనకాలం బుడలు వేస్తే ఆనకాలం బుడలు పోయినవి. ఇప్పుడు అని వేసుకుందాం అంటే ఏడ సుక్క నీళ్ళు లేవు. ఏనైతే వేస్తున్నాం 10 క్వింటాలు ఇత్తనాలు తింటేసినాం. వీడికే 50 రూపాయలు గడాలు అవుతున్నాయి. కానీ మాకు ఆధారం లేదు, నీళ్ళు లేవు, ఆధారం లేదు. మరి మేము ఎట్లా బతకాలా, మళ్ళీ వస్తావా రావా అనేది మాకు రెండు తెలియదా. కేఎల్ఐ ఎఫెక్ట్ తో ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలోని 19 నియోజకవర్గాల్లోని 3088 గ్రామాలకు తాగునీరు అందించే మిషన్ భగీరథ బంద్ అయింది. నీటి పంపింగ్ లేక ఎల్లూరు రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోయింది.
కల్వకుర్తి ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎల్లూరు రిజర్వాయర్ ఎండిపోవడం ఇదే మొదటిసారి. నీటి పంపింగ్ చేసే పరిస్థితి లేక వాటర్ ట్రీట్మెంట్ కూడా ఆగింది. దీంతో గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. పాలమూరులో 4-5 రోజులకోసారి కూడా తాగునీరు రావటం లేదు. మండలాలు నియోజకవర్గ కేంద్రాల్లో అయితే 10 నుంచి 15 రోజులుగా తాగేందుకు నీళ్లు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. మోటార్లు కొట్టుకుపోయినాయి, నీళ్లు లేవు. ఇత్తనం వేసుకున్నా అంటే మోటార్లు బాగా చేసి రిపేర్ చేసి మాకు నీళ్లు ఇస్తేనే మేము బతకగలుగుతాం. ఈ పంట వేసుకుంటున్నాం, మాకు నీళ్లు ఇస్తేనే పంట, లేకుంటే పండవు. ఆ మోటార్ అయితే కాలిపోయినంటే బాగా చేపించి కొంచెం మా దాదాల్చి నీళ్లు ఇస్తారంటే పంతం మాకు పంట. మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ తాగునీరుకు పూర్తి స్థాయిలో ఈరోజు దాదాపు 20-25 రోజులు అవుతున్నా తాగునీరు లేకుండా అయినట్టు పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ప్రతి ఊర్లలో కూడా వాటర్ ట్యాంకుల ద్వారా గ్రామాలలో ప్రజలకు అందించి ఈ యొక్క సాగు తాగునీరుని పూర్తి స్థాయిలో అందియాలని మేము కోరుతా ఉన్నాం. కేఎల్ఐ కింద యాసంగి డౌట్ గా మారింది. మరో 15 రోజుల్లో కేఎల్ఐ నుంచి నీటిని వదులుతామని అధికార పార్టీ లీడర్లు చెప్తున్నా రైతులకు మాత్రం భరోసా కలగడం లేదు. అతివృష్టి వల్ల ఇప్పటికే అప్పుల్లో కూరుకున్న రైతులు పంట పెట్టుబడుల కోసం కొత్త అప్పులు చేయాలంటే ధైర్యం చాలటం లేదు. ఏలుగా ప్రాణహిత ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి మంజూరైన ఈ ప్రాజెక్టును ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రాణహిత ప్రాజెక్టుని ప్రభుత్వం ఎప్పటికీ పూర్తి చేయదని భావించిన రైతులు తమ భూమిలో పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రాణహిత ప్రాజెక్టుని పూర్తి చేయాలని, తమకి పరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలం తుమ్మిడిహెట్టి దగ్గర కాంగ్రెస్ సర్కార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల ఎత్తిపోతల పథకానికి 2008లో శంకుస్థాపన చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి దివంగత కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి ప్రాణహిత ప్రాజెక్టు కోసం పోరాటం చేశారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఒత్తిడి తెచ్చి ఈ ప్రాజెక్టు మంజూరు చేయించారు కాకా. 160 టీఎంసీల నీటిని మళ్లించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఎకరానికి నీరు అందించడంతో పాటు హైదరాబాద్ తాగునీటికి ప్రాణహిత చేవల ప్రాజెక్టు డిజైన్ చేశారు. 1,055 కిలోమీటర్ల దూరం కాలువలు, టన్నెల్ నిర్మించి 21 లిఫ్ట్ల ద్వారా నీరు తరలించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. అందుకోసం రైతుల నుంచి భూసేకరణ చేశారు. అయితే తెలంగాణ వచ్చాక కేసీఆర్ సర్కార్ ప్రాణహిత చేవల ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరంను నిర్మించింది. దీంతో ప్రాణహిత ప్రాజెక్టు పెండింగ్లో పడిపోయింది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లా పరిధిలో 71.50 కిలోమీటర్ల కాలువలు తవ్వారు. ఇందుకోసం 5,061 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతుల నుంచి తీసుకుంది. అప్పటి రేటు ప్రకారం ఎకరానికి 125,000 దాకా ధర నిర్ణయించి రైతులకు చెల్లించింది. అయితే కొందరు రైతులకు సగం పరిహారం రాగా మరికొందరికి అది కూడా అందలేదు. ఈ ఏడాది కాకపోయినా వచ్చే ఏడాదైనా ప్రాజెక్టు పూర్తయితే కాలువల ద్వారా నీళ్లు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు అన్నదాతలు. ప్రాణహిత ప్రాజెక్టు కోసమే భూములిచ్చామని ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండడంతో తమ భూములు తమకివ్వాలంటున్నారు బాధితులు. అయితే ప్రాజెక్టు లేట్ అవుతుండడంతో ప్రభుత్వం సేకరించిన తమ భూమిలో పంటలు వేసుకుంటున్నారు. ప్రాణహిత ప్రాజెక్టుని ప్రభుత్వం ఎప్పటికీ పూర్తి చేయదని, అందుకే భూమిలో పంటలు సాగు చేసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ పనులన్నీ పెండింగ్లో పెట్టిండు. ఆ తర్వాత మా చేనులో వచ్చేసి అన్ని తీసుకొని మా భూమిలో తవ్వేసి ఇప్పటి వరకు పనులు ఏ పనులు జరగకుండా అట్లనే ఆపేశారు. ఇది కంప్లీట్ అన్నా చేయాలి లేదా మా భూములు మాకన్నా ఇవ్వాలనేసి ఈ గవర్నమెంట్ని కోరుతున్నాను. మాకు ఈ ప్రాజెక్టు దగ్గరలో అనేక వేల కోట్ల అంటే అనేక వేల భూములు ఉన్నాయి సార్. ఈ భూములు ఈ ప్రాజెక్టు ఇక్కడ అయితే అక్కడ ఈ ప్రాజెక్టును అక్కడ డిజైన్ మార్చి అక్కడ కాళేశ్వరంలో కట్టడం జరిగింది సార్. ఈ కాళేశ్వరంలో కాకుండా మాకు కూడా ఇక్కడ ఆ కేబి ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ ప్రాజెక్టు నిర్మిస్తే వేల కోట్ల జనానికి అంటే వేల ఎకరాలు కూడా సాగులు వస్తాయి సార్. ఇదే అదునుగా భావించిన కొందరు అధికార పార్టీ నాయకులు ప్రాణహిత కాలువలను వ్యాపార కాలువలుగా మార్చారు. పెద్ద కాలువల్లో చేపల పెంపకం మొదలు పెట్టారు. ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉన్న కాలువల్లో చేపల పెంపకం చేయడం నిబంధనలకు విరుద్ధమైన అధికారం ఉందనే అండతోనే చేస్తున్నారని రైతులు అంటున్నారు. ప్రాణహిత ప్రాజెక్టు కాలువల్లో అక్రమ చేపల పెంపకంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. ఈ మధ్యలో గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న కొందరు అధికార పార్టీ నాయకులు అనుకోండి, లేకుంటే కొంచెం డబ్బున్న భూస్వాములు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇళ్ళనే చేపల పెంపకం, ఈ ప్రధాన కాలువలనే చేపల పెంపకం చేపడుతున్నారు. మళ్ళీ వారి భూములల్లో అంటే ఈ డంపింగ్ కోసం వేసిన మట్టిని డంపింగ్ పైన కానీ లేకుంటే చైన్లు కూడా చదును చేసుకొని పత్తి వేసుకుంటున్నారు.
ఇటు దీని విషయమై నేను కలెక్టర్కి ఫిర్యాదు చేసిన సార్. వాళ్ళకున్న పలుకుబడి అండదండలతో ఆ ప్రాణహిత చేవెళ్ళ గ్రావిటీ కెనాల్కు ముంపైన గురైన భూములను యథేచ్ఛంగా అక్రమంగా సాగు చేసుకుంటూ డంపింగ్ యార్డ్లను సాగు చేసి వాటిపైన పత్తి ఇతర పంటలు పండిస్తూ ఏకంగా జేసీబీల ద్వారా చేపల చెరువుల నిర్మాణం చేపడుతూ చేపల చెరువులు నిర్మించుకున్నప్పటికీ అధికార యంత్రాంగం నుండి కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి కానీ ఫిర్యాదు చేసినప్పటికీ నామమాత్రంగా చర్యలు తీసుకోవడం, మొక్కుబడిగా సర్వే చేయడం, సర్వే చేసిన దాన్ని అధికారులకు పంపిస్తున్నాం అనడమే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రాణహిత ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులకు బీజేపీతో పాటు ప్రాణహిత పరిరక్షణ కమిటీ అండగా నిలుస్తున్నాయి. ప్రాణహిత ప్రాజెక్టు కడతారా లేకపోతే రైతులకు తిరిగి భూములు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం అప్పట్లో దివంగత కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి కొట్లాడారని గుర్తు చేశారు. కాకా తీసుకొచ్చిన ప్రాణహిత ప్రాజెక్టును టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం రైతాంగాన్ని మోసం చేసినట్టేనని మండిపడుతున్నారు. స్వర్గీయ కాకా వెంకటస్వామి గారు వారు ఏదైతే కోరిక ఉండెనో ఆ కోరిక ప్రకారం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరి గురించి కూడా ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ బాగుపడుతున్న ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఇక్కడ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రాణహిత ప్రాజెక్టును పూర్తిగా పట్టించుకోకుండా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టడం చేత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా నష్టపోవడం జరిగింది. 7 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికి కూడా తట్టెడు మట్టి కూడా తుమ్మిడేటి దగ్గర పొయ్యలేదు. ఆ కాలువల పరిస్థితి పూర్తిగా దిక్కులేని వాతావరణంలో ఉన్నాయి. ఆ ప్రాంత ఈ ప్రాంత రైతులు ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి రైతులకు పూర్తి స్థాయి లోపల సాగునీరు తాగునీరు రావడానికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడము, మిగతా చోట్లకు పోవడాని కోసమని మన జిల్లా నీళ్ళు తీసుకొని మననే నిర్లక్ష్యం చేసే పద్ధతి లోపల ఏ చంద్రశేఖరరావు గారు ఈ సవతి తల్లి ప్రేమను ఒలకబోయడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రాణహిత ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వీడి పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. సన్న రకం ధాన్యానికి 2500 మద్దతు ధర ఇవ్వాలంటూ ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చలో ఆర్మూర్ మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వం చెప్పిన సన్న రకాలను వేయడంతో ధర లేక తీవ్రంగా నష్టపోయామంటున్నారు రైతులు. మొక్కజొన్నకి కూడా 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి సమయానికి ఆ పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ మొక్కజొన్న పంట చేతికొచ్చినప్పుడు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు అసలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని చెప్పింది. గత్యంతరం లేని సమయంలో ఈ ప్రాంత రైతాంగం మొక్కజొన్న మొత్తం కూడా తక్కువ రేటుకు 800 నుంచి 1100 లోపు రేటుకే తక్కువ రేటుకు అమ్ముకొని ఈ రైతాంగం మొత్తం కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ రోజు అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా మీరు లెక్కలు కట్టించి వారికి క్వింటాల్కు 500 రూపాయలు చొప్పున బోనస్ ఇప్పేయాలి. నువ్వు దొడ్డు రకం పెట్టినప్పుడు దిగుబడి ఎక్కువచ్చి పంట కాలపరి తక్కువ ఉండి ఖర్చులు తక్కువ ఉండి డబ్బులు వచ్చేది. ఇలా సన్న రకాలు పెట్టుకోవడం వల్ల ఇగో ఈ రకంగా అయినటువంటి పరిస్థితి. ఇది కోపిస్తే కూడా కోపించిన డబ్బులు కూడా ఇలాంటి పరిస్థితి. మరి మేము అడుగుతున్నాము, ఖచ్చితంగా ఈ దీనికి ప్రభుత్వము ఏదైతే ఎంఎస్పి ఉందో దానికి కలిపి 2500 ఇచ్చేట విధంగా కొనుగోలు చేయాలని అది. మేము మొక్కలు స్టార్ట్ అయిన కంటే ముందు నుంచే రిప్రజెంటేషన్ చేసినాము, ధర్నాలు చేసినాం, ప్రగతి భవన్ ముట్టం చేసినాము, అగ్రికల్చర్ కమిషనర్ దగ్గర ధర్నా చేసినాం, కొనని కొనమని చెప్పాడు. దానివల్ల దళార్ రూర మీద పడి 1000 నుంచి 1200 మధ్యలో కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. దానివల్ల నిజామాబాద్ జిల్లా పూర్తిగా నష్టపోయింది కాబట్టి దానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలన్నది. రైతులకు కొనుగోలు కేంద్రాలలోనే చిట్లు ఇవ్వాలా, దానికి ఆధారంగా డబ్బులు ఇవ్వాలని మేము డిమాండ్. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చెప్పిన మాటలే మేము చెప్తున్నాం. కేసీఆర్ గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వ అధినేతగా మీరు దొడ్డు రకం పెట్టకుండ్రి, సన్న రకాలు పెట్టుకుని, దొడ్డు రకానికి డిమాండ్ లేదు, సన్న రకాలకు డిమాండ్ ఉన్నది అని చెప్తేనే కదా ఇలా రైతులు మార్చింది దొడ్డు రకం నుంచి సన్న రకం. రైతు నష్టపోతున్నాడు కదా. మరి నువ్వు 1880 ఏదైతే ఎంఎస్పి ఉందో అదే ఇస్తా అంటే ఎట్లా, అది కూడా చెప్పలేవు, ఉంటానా చెప్తలేవు. 1880 సరిపోదు, 2500 రూపాయలు ఇస్తేనే సరిపోతుంది, లేకపోతే రైతు నష్టపోతాడు, రైతు నష్టపోతే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని చెప్పేసి ఇవాళ ధర్నా పెట్టినాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తుంది. రేపు రాబోయే కాలంలో కేసీఆర్ మెడలు వంచి మళ్ళీ 2500 రూపాయలు ఇచ్చేవారు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు అని చెప్పేసి.
ఖమ్మం వేణుగోపాల నగర్ లో పేదల ఇళ్లను కూల్చారంటూ ఆందోళనకు దిగారు స్థానికులు. కాంగ్రెస్ బీజేపీ నేతలు వీరికి మద్దతు తెలిపారు. 40 ఏళ్లుగా ఉంటున్న తమకు ముందుగా చెప్పకుండా కూల్చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కూడు నీడ లేకుండా నిరాశ్రయమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. యువతల పక్క 45 అడుగులు తీసుకున్నారు. యువతల పక్క ఏమో 50 అడుగులు ఇచ్చినవయ్యా. మేము 50 అడుగులు ఇచ్చిన తర్వాత కూడా ఆ 50 అడుగులే కరెక్ట్ గానే రెడ్ మార్క్ పెట్టారు. రెడ్ మార్క్ పెట్టిన తర్వాత మాకు ఆ రెడ్ మార్క్ పెట్టినాక అవతల ఒక్కొక్క రూమ్ ఉందయ్యా. ఒక్కొక్క రూములల్లా గుడిసెల మేము ఒక ఇది పట్టా వేసుకొని ఉందామనుకున్నామయ్యా. వీరేంద్ర సార్ గారు వచ్చి మొత్తం కొట్టేయండి ఆయన ఫ్లాట్ అక్కడ ఉందయ్యా. వీరేంద్ర గారి ఫ్లాట్ అక్కడ ఉంది. ఆ ఫ్లాట్ను గురించి మమ్మల్ని తీసేపిస్తారు. మేము ఇప్పుడు వయసు కానించి ఇక్కడ ఉన్నాం. 40 సంవత్సరాలు అవుతుందయ్యా. మేము కాలకట్టకొచ్చి ఎక్కడే పిల్లలు కన్నా ఎక్కడే అందరు వచ్చారు. మాకు దౌర్జన్యంగా మమ్మల్ని తీసేశారయ్యా. మేము ఇంటి పన్ను కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం. కార్పెంటర్ గారు ఏమంటాడు, మాకు న్యాయం చేయండి సార్, మాకు ఏమైనా ఫ్లాట్ చూపెట్టండి. బతులు ఆడి కాలు పట్టుకున్నాం కూడా అంటాడుగా. నాకేం తెలియదు, అంత గవర్నమెంటే, అంత కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మరి ఎంఆర్ఆవు గారు వాళ్ళే చూసుకోవాలా. మీకున్న మీకు అప్పుడు ఇచ్చారటగా, అప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే సారు, ఎవరికి లేవు. కొంతమందికి ఒక 5 కొత్త వాళ్ళు పోయారు. మీ లేని వాళ్ళమే అయ్యా, మాకు రాని వాళ్ళమే మేము. మీరేనన్నా చూడండి, మీరు కంప్లీట్ చూడండి. వాళ్ళు వచ్చినట్టుగా మాకు కుట్టే మీరు ఇయ్య కాకండి. మాకు అన్యాయం జరుగుతుంది బాగా. మా సామాన్లు కూడా వాళ్ళ గోలు కొట్టారు. 20 సంవత్సరాల పాటు ఇక్కడ ఉంటున్నాం సార్. అయితే మేము శశిగాల గారిని 2 సార్లు గెలిపించాము. మొన్న పోయినసారి ఎలక్షన్లప్పుడు వచ్చి శశిగాల గారు, మీరు ఎక్కడికి పోరు, ఇక్కడే ఉంటారు, నేను మీకు అండగా ఉంటా, మీ తోడు ఉంటా, నన్ను గెలిపియండి అని చేతులు ఎత్తి దండం పెట్టి మా మేమందరం నమ్మి ఇంటికి, మాకు ఇంటింటికి 4, 5, 6 ఓట్లు ఉన్నాయి సార్. మేమందరం ఆమెను నమ్మి ఓట్లు వేసి గెలిపించినాం సార్. ఇంటి పన్ను ఉంది, కరెంటు మీటర్ ఉంది, మొన్న నీళ్లు కావాలని మేము ఎన్నో సంవత్సరాల పాటు పోరాడుతుంటే నీళ్ళు ఒకటి ఇచ్చిండు సార్. మాకు ఆయన గెలిచి ఏమీ ఇయ్యలే మాకు. ఇక అసలు ఏమీ పడేశారు, మంత్రాలు వేసుకుని అందరు పడుకున్నారు బయట, బుడబుక్కలు పడుకున్నట్టే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అభ్యర్థుల ప్రచారం స్పీడ్గా కొనసాగుతోంది. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నా ఇప్పటి నుంచే ఎమ్మెల్సీకి పోటీ చేయబోయే అభ్యర్థులు క్యాంపెయిన్లో బిజీగా ఉన్నారు. మరో 2 రోజుల్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియ ముగుస్తుండటంతో ఓటర్లను చేర్చే పనిలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ప్రచారంలో అభ్యర్థులు స్పీడ్ పెంచారు. ఎన్నికలకు చాలా రోజులు టైమున్నా ఎమ్మెల్సీ పోరు హడావిడి నడుస్తోంది. మొన్నటి వరకు పార్టీ లీడర్లు, కార్యకర్తలు సభలు సమావేశాలు పెట్టి తమ పార్టీ అభ్యర్థికే గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేయాలని ఇండైరెక్ట్ ప్రచారం చేశారు. ప్రస్తుతం అభ్యర్థులే రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. ఉదయం సిటీలోని వాకర్స్ అసోసియేషన్లు, మధ్యాహ్నం వివిధ సంఘాలు, రాత్రి సమయంలో ఎలక్షన్లో ఎఫెక్ట్ చూపే ముఖ్య వ్యక్తులతో ప్రత్యేక మీటింగ్స్ పెడుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టే తెలుస్తోంది. నిన్న మొన్నటి దాకా ఉద్యోగ సంఘాల నేత కారం రవీందర్ రెడ్డితో పాటు మరికొందరి పేర్లు వినిపించినా చివరికి పల్లా రాజేశ్వర్రెడ్డినే మరోసారి రంగంలోకి దించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రైవేట్ జూనియర్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ల బాధ్యులు, జిల్లాలోని మేనేజ్మెంట్లతో మీటింగులు పెట్టి చర్చలు జరుపుతున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు జనం మధ్య తిరుగుతూ వివిధ సంఘాలతో సమావేశమవుతున్నారు. టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు, డాక్టర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, నిరుద్యోగ సంఘాలతో ఎక్కువగా సమావేశమవుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఇంకా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. అయినా జిల్లా పార్టీల నేతలు మాత్రం గ్రాడ్యుయేట్స్ ఓటు ఎన్రోల్మెంట్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారు. వామపక్ష పార్టీల అభ్యర్థి జయసారథిరెడ్డి, సిపిఐ, సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం ఇతర వామపక్ష పార్టీలతో జిల్లాలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా వరంగల్ జిల్లాకు చెందిన రాణి రుద్రమ కూడా యాక్టివ్గా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నవీన్ కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రచారం ముమ్మరం చేశారు. జనగామ జిల్లాలో ప్రచార యాత్ర మొదలుపెట్టారు. టీఆర్ఎస్ సర్కార్ 2 టర్ముల్లో పట్టభద్రులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, నిరుద్యోగులకు చేసిన అన్యాయాలను ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రస్తావిస్తున్నారు.
అన్ని పార్టీల అభ్యర్థులు ఎవరి స్థాయిలో వారు గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం గ్రౌండ్ లెవెల్లో క్యాంపెయిన్ చేస్తున్నారు. బతుకమ్మ తరహాలోనే ఆదిలాబాద్ జిల్లాలో బొడ్డెమ్మ సంబరాలు ఘనంగా జరుగుతాయి. దాదాపు 21 రోజుల పాటు వాడవాడలా పూజలందుకున్న బొడ్డెమ్మలు ఆదిలాబాద్ చెరువులో నిమజ్జనమవుతాయి. అయితే ఈసారి నిమజ్జనాలు ప్రశ్నార్థకంగా మారాయి. పట్టణంలో ఉన్న చెరువులో నిండుగా గుర్రపు డెక్క పేరుకుంది. ఎక్కడ చూసినా అపరిశుభ్రంగా ఉండటంతో మహిళలు నిరాశగా ఉన్నారు. దీంతో ట్రాక్టర్లలో బొడ్డెమ్మలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని చాలా గ్రామాల్లో బొడ్డెమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మలాగే ఉండే ఈ వేడుకలు 15 రోజుల పాటు సాగుతాయి. దసరా పండక్కి ముందు వచ్చే అమావాస్య నుంచి పౌర్ణమి దాకా కొనసాగుతాయి. పౌర్ణమి తెల్లారి చుట్టుపక్కల ఉన్న చెరువులు వాగుల్లో బొడ్డెమ్మలను నిమజ్జనం చేస్తుంటారు. చెరువు దగ్గర మహిళలు బొడ్డెమ్మ నిమజ్జనానికి భారీగా వస్తుండటంతో ఏటా ఇక్కడ పండగ వాతావరణం కనిపిస్తుంది. ఆదిలాబాద్ లో ఉన్న ఖానాపూర్ చెరువు ఈసారి గుర్రపు డెక్క పిచ్చి మొక్కలతో నిండిపోయింది. చెరువు గట్టు అపరిశుభ్రంగా ఉండడంతో కట్టపై అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది. ఈ చెరువుని 5 కోట్ల ఖర్చుతో మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దేందుకు చేపట్టిన పనులు సగమే పూర్తయ్యాయి. చెరువు కట్టపై మట్టి పోసి పాత కట్టను కాస్త వెడల్పు చేశారు. కట్టకు ఆనుకుని ఉన్న బ్రాహ్మణవాడ, తిరుపల్లి, ఖానాపూర్ కాలనీల వైపు ఒక్కో బతుకమ్మ ఘాట్ కూడా నిర్మించారు. 2 ఏళ్లకు పైగా ఖానాపూర్ చెరువులో గుర్రపు డెక్క విస్తరించి నీళ్లు కూడా కనిపించడం లేదు. ఆ చెరువు పిచ్చి మొక్కలతో ఆకుపచ్చగా కనబడుతోంది. ఒకచోట బతుకమ్మ ఘాట్లలో కొంత గుర్రపు డెక్కను తొలగించినా ఎక్కువ సంఖ్యలో బతుకమ్మలు వేసే అవకాశం లేదు. ఖానాపూర్ చెరువు అక్కడ దాన్ని మినీ ట్యాంక్ బాండ్ చేస్తామని చాలా గొప్పగా చెప్పడం జరిగింది. కానీ అట్లాంటి ఆ మినీ చెరువు చేయడం సంగతి పక్కన పెడితే ఈరోజు అదంతా గుర్రపు డెక్కతో నిండిపోయి బతుకమ్మలు నిమజ్జనం చేద్దామంటే కూడా ఆదిలాబాద్లో ఎక్కడ సరి అయిన జాగ లేకుండా తయారైపోయింది. అది ట్యాంక్ బాండ్ లాగా కాకపోయినా, అంత పెద్ద ఎత్తున కాకపోయినా సరైన ఏర్పాట్లు చేసుకుంటే ఇయ్యాల ఆడవాళ్ళందరికీ కూడా ఎంతో సౌకర్యంగా ఉండేది. ఖానాపూర్ చెరువు సమస్యని అధికారులు ప్రజాప్రతినిధులకి చెప్పినా పనులు మాత్రం సాగడం లేదు. బతుకమ్మ పండుగ కంటే ముందే 2 లక్షల రూపాయలతో చెరువులో గుర్రపు డెక్క తొలగించడానికి 2 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయినా ఫలితం లేదు. చెరువు సుందరీకరణ పనులు కాంట్రాక్టర్కే దీన్ని తొలగించాల్సిన బాధ్యత ఉన్నా పట్టించుకోవట్లేదని మున్సిపల్ అధికారులే చెబుతున్నారు. ఈసారి కూడా బొడ్డెమ్మలు బతుకమ్మల నిమజ్జనానికి ఘాట్ల దగ్గర ఏర్పాట్లు చేస్తున్నట్టు చెబుతున్నారు మున్సిపల్ అధికారులు. ఖానాపూర్ చెరువులో గుర్రపు డెక్క చాలా ఉంది. దాన్ని తీయడానికి గతంలో టెండర్ కూడా వేయడం జరిగింది. అయితే ఈ 1 వీక్ లో కూడా హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం వచ్చేసి దాన్ని తొలగిస్తామని చెప్పి ఇంటిమేషన్ జరిగింది. పట్టణ ప్రజలు ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ సంబరాలను జరుపుకోవాల్సి కోరుతున్నాం. ఖానాపూర్ చెరువుని మినీ ట్యాంక్ బండ్ కింద దాన్ని చేయడం జరుగుతుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తారు, చేస్తున్నారు వాళ్ళు. ఇంకా ఆ వర్క్ పని పూర్తి కంప్లీట్ కాలేదు. ఆ కంప్లీట్ అయిన తర్వాతనే దాన్ని మేము స్వాధీనం, మాకు స్వాధీనం అయిన తర్వాతనే దాన్ని అన్ని అభివృద్ధి పనులు కానీ మెయింటెనెన్స్ కానీ పురపాలక సంఘం నిర్వహిస్తుంది. ఖానాపూర్ చెరువు బాగోకపోవడంతో ఆదిలాబాద్ ని ఆనుకుని ఉన్న చాందావాగు దగ్గర బతుకమ్మ నిమజ్జనాలు చేస్తున్నారు మహిళలు. ఈ వాగు ఊరికి దూరంగా ఉండడంతో ట్రాక్టర్లలో వెళుతున్నారు. తాత్కాలికంగా వాగు దగ్గర లైట్లను ఏర్పాటు చేసి చుట్టుపక్కల శుభ్రం చేసినా సరైన స్థలం లేదంటున్నారు మహిళలు. బొడ్డెమ్మలతో 6 కిలోమీటర్లు నడిచి వెళుతున్న మహిళల భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారింది. బతుకమ్మ నిమజ్జనకు వచ్చే లేడీస్ కి ఎటువంటి సౌకర్యాలు లేవు. అక్కడ లైటింగ్ సరైన లైటింగ్ వ్యవస్థ లేదు. అదే కాకుండా ఇప్పుడు వాళ్ళు ఆడుకు ఎక్కడంటే ఇప్పుడు వాళ్ళందరూ పేర్చుకొని వాళ్ళు ఆడుకునే పరిస్థితులు అక్కడ ఎక్కడ కూడా చూసినా కూడా సరిగా లేవు. ఎవరు కూడా అక్కడ ఎటువంటి పరిస్థితులు అక్కడ చూస్తే మాత్రం వెళ్ళడానికి కూడా వీల్లేదు. మళ్ళీ వాళ్ళు వచ్చేది ఇప్పుడు ఆడవాళ్ళు బతుకమ్మ ఆడడానికి అంటే నిమజ్జనం చేయడానికి వచ్చేది కూడా రాత్రి వేళలో కానీ అక్కడ పాములు వచ్చే చెరువు నీళ్ళ వల్ల ఎంతో ఇబ్బంది జరుగుతున్నది. ఆదిలాబాద్ చెరువు మొక్కలతో నిండడంతో దుర్వాసన వెదజల్లుతూ దోమలు పెరిగాయి. చుట్టూ ఉన్న బ్రాహ్మణవాడ, తిరుపల్లి, ఖానాపూర్, ఖిల్లా, కోలిపుర, బొక్కలగూడ కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డెంగీ జ్వరాలతో జనం ప్రాణాలు పోతున్నా జిల్లా అధికారులు పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు. ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లాలో పల్లె ప్రగతి అభివృద్ధి నిర్మాణ పనుల్ని 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు కలెక్టర్. ఎంపీడీఓలు, ఎంపీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గ్రామాల పరిస్థితిపై మండలాల వారీగా చర్చించారు. అభివృద్ధి పనుల్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
జగిత్యాల జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ భూముల్లో ఆక్రమణల్ని జేసీబీ సాయంతో పోలీస్ పహారా మధ్య తొలగించారు అధికారులు. దాదాపు 20 షెడ్లను తొలగించామన్నారు ఎస్ఆర్ఎస్పీ ఈఈ శ్రీనివాస్. షెడ్లు కూల్చేయడంతో తీవ్రంగా నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో హమాలీలు ధర్నాకు దిగారు. ఐకేపీ కేంద్రాల్లో పనిచేస్తున్న హమాలీలకు క్వింటాల్కు 45 రూపాయల కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5 ఏళ్లుగా కూలీ రేట్లు పెంచాలని కోరుతున్నా పట్టించుకోవట్లేదన్నారు. తమకు పోటీగా తక్కువ రేటుకు పనిచేసే హమాలీలను తీసుకొచ్చి పొట్టగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా నీల్వాయి అటవీ ప్రాంతంలోని కాతనపల్లిలో అడవి పందిని వేటాడి మాంసం అమ్ముతున్న 7 నీల్వాయి ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్ని వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరుస్తామన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు బీజేపీ నేతలు గరికపాటి రామ్మోహన్ రావు, పెద్దిరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి. ఆలయ అధికారులు స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు నేతలు. నిర్మల్ జిల్లా పెంబి మండలం నాగపూర్లో తిరుమల అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సిరిసెల్మే గ్రామానికి చెందిన అలీ కుమార్ తిరుమల 7 నుంచి ప్రేమించుకుంటున్నారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకున్నారు. అప్పటి నుంచి అలీ కుమార్ ఫోన్లో చాటింగ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడని, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు తిరుమల తల్లి ఆరోపించింది. హైదరాబాద్లో వరదలతో నిర్వాసితులైన వారిని ఆదుకునేందుకు ఖమ్మం మైనార్టీ యువకులు డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. 8 లక్షల విలువైన నిత్యావసర సరుకులు సేకరించారు. వీటిని లారీలో లోడ్ చేసి బాధితులకు పంపిణీ చేస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మోజిగూడెం దగ్గర అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న స్కూటీని కారు ఢీకొనడంతో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ కొడుకు షారుఖ్ ప్రమాదంలో చనిపోయాడు. ఏపీలోని గుంటూరు నుంచి ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా పిట్ల నాయక్ తండాలో అత్యాచార ఘటనలో చనిపోయిన గిరిజన విద్యార్థి అజ్మీరా కోటేశ్వరి కుటుంబాన్ని పరామర్శించారు రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బిల్లా నాయక్. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఖమ్మంలో వ్యవసాయ పత్తి మార్కెట్ను సిపిఎం రాష్ట్ర కమిటీ బృందం పరిశీలించింది. అకాల వర్షాలతో దెబ్బతిన్న పత్తి పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఎం రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి. పత్తి పంటలో 12-13% తేమ ఉంటుందని, అందుకు తగ్గట్టుగా సిసిఐతో కొనుగోలు చేయించాలని కోరారు. నిర్మల్ జిల్లాలోని బాసలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముతోల్ ఎమ్మెల్యే విఠలరెడ్డి ప్రారంభించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పీఎస్సీఎస్ల పరిధిలోనే కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు ఎమ్మెల్యే. కరోనా నిబంధనల్ని పాటించాలని కోరారు ఎమ్మెల్యే విఠలరెడ్డి. ఇక ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.